హాయ్ టోల్, మన జాబ్ వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అలానే ఐటీ కోర్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు అవైలబుల్గా దొరుకుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. సో మీరు చేయాల్సిందల్లా, ఛానల్లో కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. హై టు ఆల్, హెడ్ క్వార్టర్స్ పోస్ట్ గార్డ్ రీజన్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ అనేది రిలీజ్ చేశారు బేస్డ్ ఆన్ 10th, అలానే ఐటీఐ, అలానే డిప్లొమా బేసిస్ పైన. సో నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతాం. సో ముందుగా, సో నేను మీకు ఈ వీడియోకి ఇస్తున్న టార్గెట్ 50 లైక్స్ అనమాట, దయచేసి లైక్ చేయండి. సో నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అనమాట, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 3 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంటుందన్నమాట, క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో పే బ్యాండ్ అనేది 19,900 నుంచి వీళ్ళకి పే స్కేల్ అనేది ఉంటుంది 7th పే కమిషన్ ప్రకారం. సో వీళ్ళకి స్టార్టింగ్లోనే 25,000 వరకు శాలరీ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో వీళ్ళకి మినిమం క్వాలిఫికేషన్స్ అనేది 10th క్లాస్ కంప్లీట్ చేసినలా, అలానే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా, ఈ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే 10th క్లాస్ ఫినిష్ చేసి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందో వాళ్ళకి హెవీ కానీ లైట్ కానీ, సో వాళ్ళు అప్లై చేసుకోండి. సో 18 to 27 ఇయర్స్ అనమాట ఏజ్ లిమిట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. షీట్ ఫిట్టర్ గ్రూప్ సి పోస్ట్ అనమాట ఇది, నాన్ గెజిటెడ్ మినిస్ట్రియల్ పోస్ట్, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది, క్లియర్గా మెన్షన్ చేశారు. సేమ్ పిఎస్కేల్ అనమాట, వీళ్ళు కంప్లీట్ చేసింది ఐటీఏ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. సో షీట్ మెటల్ వర్క్ నుంచి ఏదైనా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి డిజైరబుల్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. సో ఇది అవసరం లేదు, సో ఎసెన్షియల్ ఉంటే సరిపోతుంది. సేమ్ ఏజ్ లిమిట్ 18 to 27 ఇయర్స్ అనమాట. ఇది నాన్ గెజిటెడ్ పోస్ట్ అనమాట, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది 19,900 వరకు వీళ్ళకి పే స్కేల్ అనేది సేమ్ పే స్కేల్ అనమాట. సో ఈ క్వాలిఫికేషన్ చూస్తున్నట్లయితే మెట్రికులేషన్ కంప్లీట్ చేసినందువల్ల, అలానే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి వీళ్ళకి ఆటోమొబైల్ వర్క్ షాప్ పైన. డిజైరబుల్ అనేది ఐటీఏ డిప్లొమా ఇన్ ఏదైనా రిలవెంట్ ట్రేడ్లో ఉంటే కూడా సరిపోతుంది. గ్రూప్ సి అనమాట, నాన్ మినిస్ట్రియల్ పోస్ట్ కార్పెంటర్ అనేది, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది. సో సేమ్ పే స్కేల్, క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఐటీఐ కంప్లీట్ చేసుకుండాలా, ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి, లేదా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ట్రేడ్లో వీళ్ళకి ఉండాలా, 10th క్లాస్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది వీళ్ళకి. సో లస్కర్ గ్రూప్ సి అనమాట, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి చెందిన పోస్ట్ ఇది, ఒక పోస్ట్ ఉంది. సో 18,000కి వీళ్ళు పే స్కేల్ అనమాట 7th పే కమిషన్ ప్రకారం. మెట్రికులేషన్ కంప్లీట్ చేసిందల్లా, అలానే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట బోర్డ్ పైన వీళ్ళకి. సో సర్వీస్ ఆన్ బోర్డ్ అనమాట, క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళు షార్ట్ లిస్ట్ అనేది అప్లై చేసుకున్న తర్వాత రిటర్న్ టెస్ట్ మరియు అలానే పర్సనల్ ఇంటర్వ్యూస్ ద్వారా వీళ్ళకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రిటర్న్ టెస్ట్లో మ్యాక్సిమం మార్క్స్ అనేది 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటాయన్నమాట. సో ఈ 50% అనేది అన్రిజర్వ్డ్ ఓబీసీ కేటగిరీ చెందిన వాళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. ఓబీసీ ఎస్సీ క్యాండిడేట్స్కి ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45% వస్తే వీళ్ళు కండక్ట్ చేసే టెస్ట్లో అనమాట. సో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు చేయాల్సిందల్లా మీ యొక్క పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ని మీ యొక్క అప్లికేషన్లో ఫిల్ చేసి క్లియర్గా మెన్షన్ చేయండి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు. సో క్లియర్గా మెన్షన్ చేసి అలానే మీ యొక్క క్యాస్ట్ అనేది కూడా మెన్షన్ చేయండి. సో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు, ఫోన్పే కానీ సారీ ఫోన్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ క్లియర్గా రాయండి, ఎందుకంటే మీకు తిరిగి కాల్ లెటర్ అనేది ఈ అడ్రస్కే వస్తుంది. ఈ అడ్రస్ మెన్షన్ చేసేటప్పుడు క్లియర్గా రాయండి, ఆర్డినరీ పోస్ట్ అనమాట ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆర్డినరీ పోస్ట్, సో రిజిస్టర్ పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మనకు 1 మంత్ మోర్ దెన్ 28 డేస్ టైం ఉంది. సో ఈ అడ్రస్ మీరు సెండ్ చేయాల్సి వస్తుంది అనమాట. క్లియర్గా మెన్షన్ చేశారు కమాండర్ కోస్ట్ గార్డ్ రీజన్ షార్చి బిల్డింగ్ 6th ఫ్లోర్ సింథసిస్ బిజినెస్ పార్క్ న్యూ టౌన్ కలకత్తా అని క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అనేది క్లియర్గా రాసి సెండ్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గైస్ క్లియర్గా చెప్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.